వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఐదు కాదు పదేళ్ల హోదా ఇస్తామంటూ మాయమాటలు చెప్పిన కేంద్రం పదే పదే ఏపీని దగా చేస్తూనే ఉంది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కుతూ మరోసారి తన నైజం బయటపెట్టుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ప్రత్యేక హోదాపై తేదేపా సభ్యుడు రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని కేంద్రం తెలిపింది. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని తెలిపింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.